మాస్ మహారాజా రవితేజ మినిమం గ్యారంటీ హీరోగా టాలీవుడ్లో క్రేజ్ని సాధించాడు. దానికి తగ్గ రెమ్యునరేషన్ని పొందుతూ ఇంతకాలం కెరీర్ని కొనసాగించాడు. సాటి హీరోల స్ట్రాటజీని తాను అనుసరించాలని నిర్ణయించుకున్నట్టున్నాడు. ఇంతకాలం 4 నుంచి 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ పొందేవాడని టాక్. కొత్త స్ట్రాటజీతో సినిమా రిలీజ్ తర్వాత పర్సంటేజ్ సిస్టమ్ అమలు చేశాడు. అలా క్రాక్ చిత్రానికి 15 కోట్ల ప్రాఫిట్ని రెమ్యునరేషన్గా పొందాడు. కిలాడి సినిమా ఫ్లాప్ కావడంతో ఎదురు దెబ్బ తగిలింది. ఆ తరువాత రిలీజ్ అయిన రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్ కావడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ధమాకా చిత్రం నుంచి సేఫ్ గేమ్ స్టార్ట్ చేశాడు రవితేజ. బిజినెస్లో ఏమాత్రం ఇన్కమ్ రావడం లేదు. రెమ్యునరేషన్గా 7 కోట్లు తీసుకొని సేఫ్గా హ్యాపీగా ఉన్నాడని టాక్. ఇప్పటికే రిలీజ్ అయిన ధమాకా ప్రచార చిత్రాలు మంచి రెస్పాన్స్ పొందాయి. టీజర్ లిరికల్ సాంగ్స్ చక్కని బజ్ని క్రియేట్ చేశాయి. క్యూట్ బ్యూటీ శ్రీలీల అందచందాలు ఈ చిత్రానికి ఎసెట్స్ కాబోతున్నాయి. డిసెంబర్ 15 టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబర్ 23 గ్రాండ్ రిలీజ్ కోసం సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. మొత్తానికి ధమాకా చిత్రం నుంచి రెమ్యునరేషన్ విషయంలో సేఫ్ గేమ్ని స్టార్ట్ చేశాడు రవితేజ. టైగర్ నాగేశ్వరరావు రావణాసుర లాంటి రాబోయే చిత్రాలతోనూ సేఫ్గానే ఉన్నాడట మాస్ మహారాజు.